అలానే రాహు మహర్దశ వల్ల జరిగే పరిణామాలు ఏంటి, వాటి నివారణ? ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇందాక మనం ఏలినాటిని అనుకున్నాం, ఏలినాటిని కంటే కూడా వెరీ డేంజరస్ రాహు మహర్దశ. రాహు మహర్దశ జాతకంలో ఒకవేళ రాహు మంచి స్థానంలో లేకుండా ఉన్నట్లయితే, రాహు మహర్దశ చాలా వరకు వృషభ రాశికి, కన్యారాశికి, మకర రాశికి, చాలా రాశులకు వస్తుంది రాహు మహర్దశ. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నిలకడ లేనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అంటే ఒక ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగం ప్రతి 6 నెలలకు ఒకసారి పోతుంటుంది. మనం చాలామందిని చూస్తుంటాం, చాలామంది యంగ్ పిల్లలు ఒక ఏమంటారు మందుకు, సిగరెట్కు బానిసై తిరుగుతుంటారు. ఎక్కువగా మందు తాగడము, సిగరెట్ తాగడము, అంటే పేకాట ఆడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి వ్యసనాలు. సో వీటి వల్ల ఏమైపోతుందంటే మంచి కెరియర్ వైపు వెళ్ళాల్సినటువంటి లైఫ్ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అలాగే ఒక 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 హీరోయిన్ గురించి తీసుకుంటే అందం ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, బట్ సినిమా ఛాన్సులు రావు. అట్లానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడికి అర్హతలు ఉంటాయి, జాబ్ రాదు. ఒక ఎమ్మెల్యే, వాడికి విపరీతమైన పేరు ఉంటుంది, ఎమ్మెల్యే గెలవడు. అంటే ఇట్లాంటివన్నీ, అంటే అన్నీ ఉన్న అల్లున్నోట్లు శని అనేటువంటి పదం రాహు మహర్దశకు వర్తిస్తుంది. సో రాహు మహర్దశ ఎప్పుడే కానీ వెరీ డేంజరస్. 18 సంవత్సరాలు ఉంటుంది, 18 సంవత్సరాలు సినిమానే ఇంకా వాడికి. మరి దాని నివారణ ఏంటి? ఎస్, దానికి సంబంధించి ఏమిటంటే లెవెల్ను బట్టి చేసుకోవాలి పూజ. ఉదాహరణ, నార్మల్ పీపుల్ ఉన్నారనుకోండి, అంటే నార్మల్ పీపుల్ ఇన్ ద సెన్స్ ఏదో టీచర్ జాబ్లో లేకుంటే ఇతరత్ర ఒక లెవెల్ క్యాడర్, వాళ్ళు శ్రీకాళహస్తిలో వెళ్ళి చేయించుకుంటే సరిపోతుంది. మంగళవారం నాడు రాహుకాలం సమయంలో రాహుకేతు పూజ చేయించుకుంటే సరిపోతుంది, జస్ట్ 300 రూపాయలు. అదే కొద్దిగా పవర్ ఎక్కువగా ఉండేవాళ్ళు, అంటే కొద్దిగా అత్యధికమైనటువంటి డబ్బు ఉండేవాళ్ళు, లగ్జరీ మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే కొద్దిగా ఉన్నతమైన కుటుంబాలు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుంటే త్రయంబకేశ్వర్కి వెళ్లాల్సి ఉంటుంది. త్రయంబకేశ్వర్లో వెళ్తే అక్కడ రాహుకేతు పూజ 4 అవర్స్ ఉంటుంది, ఎవ్రీడే చేస్తారు, 4 అవర్స్ ఉంటుంది. అది చేయించుకుంటే 90% బయటపడతారు సమస్యలు. అలానే అప్పుల బాధలు ఉంటాయి చాలా మందికి, అవి పోవడానికి ఎలాంటి నివారణలు చేయాలి? కలియుగ ధర్మం ప్రకారం చాలా సమస్యలు అన్నిటికీ మూలం డబ్బు. ఈ డబ్బు వలనే సకల సమస్యలు వస్తున్నాయి మనుషులకి. సో ఇక్కడ బాగా భయంకరంగా, అంటే చేతులారా నాశనం చేసుకున్న వాళ్లకు రెమెడీస్ వర్కౌట్ కావు. అంటే చేతులారా అంటే ఉదాహరణ, ఒక 50,000 ఉండేవాడు, లేకపోతే ఒక 10 లక్షల ప్రాపర్టీ ఉండేవాడు పోయి నేను 1 కోటి రూపాయల వ్యవహారం చేస్తా అంటే వాడే నష్టపోతాడు. అట్లాంటి వాళ్ళు కాకుండా నిజంగా సఫర్ అవుతున్న వాళ్లకు మాత్రం పనిచేసేటట్టు, అంటే నిజంగానే మీరు అప్పుల పాలైనారు ఏం చేయాలా అంటే దాని మీద ఉండేటువంటి ప్రభావం ఏంటంటే, ఎంత ఒక ఒక అప్పుల పాలవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం కుటుంబం పెద్ద వల్ల నష్టపోయేది ఎక్కడ అంటే, ఒకటి శని వల్ల, రెండు రాహువు వల్ల, రెండు కాలసర్ప దోషం వల్ల. ఈ 3 ఎఫెక్ట్ల వల్ల ఆ వ్యక్తి అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. సో అప్పుల నుండి మీరు బయటికి రావాలా అంటే ఫస్ట్ మీరు ఇంట్లో చేయాల్సినటువంటిది ఏంటంటే, శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో నాన్ వెజ్ కానీ లిక్కర్ కానీ ముట్టుకోవద్దు రూల్. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫ్రైడే నాడు ఇంట్లో నాన్ వెజ్ ఉండొద్దు, తినొద్దు, ప్లస్ లిక్కర్ ముట్టుకోవద్దు, ప్లస్ వైభవ లక్ష్మి అని ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేయించుకోవాలి. అంటే ప్రతి శుక్రవారం నాడు ఇంటి యజమానురాలు, ఎవరైతే స్త్రీమూర్తి ఉందో ఆ స్త్రీమూర్తి ఒక ఎరుపు పుష్పాలతోని ఎరుపు బట్ట పెట్టి వైభవలక్ష్మి చేయాలి. వైభవలక్ష్మి చాలామంది ఏం చేస్తారు, లిమిట్లు పెట్టుకుంటారు, 8 వారాలు, 10 వారాలు, జీవితాంతం చేయండి. మధ్యలో అడ్డొస్తే వచ్చింది, డేట్ వచ్చి అడ్డొస్తే వచ్చింది, బట్ జీవితాంతం చేయండి. అంటే మీరు వదిలిపెట్టరు, ఇంకొకసారి స్టార్ట్ చేస్తే మీరు వదిలిపెట్టరు, హ్యాపీగా జీవితాన్ని నడుస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. బట్ దానికి తోడుగా శుక్రవారం నాడు నాన్ వెజ్ ముట్టుకోవడం, లిక్కర్ ముట్టుకోవడం ఆపేయాలి ఇంట్లో. ఈ రెండు చేస్తే మీరు చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. వైభవలక్ష్మి ఉంటుంది, 108 నామాలు ఉంటాయి, పెద్ద కష్టపడేది ఏం లేదు, చాలా సింప్లిఫైడ్ ఉంటుంది. మీరే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, మ్యాక్సిమం 10 మినిట్స్. ఆ ఎర్ర పూలు ఏవి దొరికితే అవి కనకాంబరాలో ఏవో పూలు తీసుకొచ్చుకోండి, ఆ ఎర్ర పూలతో చేసేయండి పూజ అంతే. సరే, అప్పులకైతే బాధ, మరి ఇచ్చిన వాళ్ళకి కూడా మా డబ్బులు మాకు ఎప్పుడు దేవుడని ఎదురు చూస్తారు కదా. వాళ్ళు కూడా అదే. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే ఏలినాశంలో ఉన్నప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, శని ఎంటర్ కాగానే ఏం చేస్తాడు, మన దగ్గర 10 లక్షలు. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమిటి అంటే, భారతదేశంలో అతి ముఖ్యంగా లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయడం మన దగ్గర చాలా కష్టం. అంటే ఒక 5 లక్షలు మన చేతిలో పడగానే ఇంకా పిచ్చి స్టార్ట్ అవుతుంది. ఇంకా పిచ్చి అంటే ఇక మామూలు పిచ్చి కాదు, ఈ 5 లక్షలు తీసుకుపోయి ఎవరికైనా అప్పిద్దామా, లేకపోతే 5 లక్షలతోనే బొటికి పెడదామా, ఈ 5 లక్షలు తీసుకుపోయి దీన్ని 10 ఎప్పుడు చేద్దాము, ఈ 5 పోతాయి ఎట్లాగో. ఆ దానికోసమే, దాన్నే మనం ఏమంటాం, ఎరా ఎరా అంటాం. అంటే ఒక చేప పట్టాలంటే ఎట్లయితే ఎర వేస్తాడో శని మనుషులు, అట్లనే ఈయన కూడా ఒక ఎర వేస్తాడు మనకు. ఏ చేయంగానే ఎవడో ఒకడు వస్తాడు, వాడు వచ్చి అన్న ఈ 5 లక్షలు ఇస్తే నీకు నేను 3% ఇంట్రెస్ట్ అంటాడు, 5 ముళ్ళ 15. ఎందుకు, ఇంట్లో ఉంటే ఏం లాభము, 5 లక్షలు నెలకు 15,000 వస్తుంది కదా వాడికి ఇస్తాను. ప్రపంచంలో శత్రువు కావాలన్నా
లక్ష రూపాయలు అప్పి, లక్ష రూపాయలు అప్పి, ఇంకంతే వాడు తెల్లారు నుండి షాట్ నువ్వు బాగా ఇంట్రెస్ట్ ఇవ్వడు, వాడు అడగానే వాడు మన గురించి బ్యాడ్ ప్రాపగండా స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే డబ్బులు అడిగినాం కాబట్టి. సో ఇదంతా శని జిమ్మిక్లు ఇవన్నీ. సో అంటే ఇచ్చిన వాళ్ళు కూడా, ఇచ్చిన వాళ్ళకు కూడా సేమ్ వైభవలక్ష్మి పూజ, సేమ్ నేను చెప్పిన శుక్రవారం ఫార్మెటే, సేమ్ అదే కాన్సెప్ట్లో ఉండాలి, ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు వస్తుంది.